గాలిలో విషం, నీటిలో విషం, ఎక్కడ చూసినా కాలుష్యం. మీరాలం చెరువు గరళంగా మారుతోంది. మానవ తప్పిదాలతో పెను ప్రమాదం పొంచి ఉంది. కరడు కట్టిన నిర్లక్ష్యం చివరకు వన్య ప్రాణులను సైతం కబళించబోతోంది. చర్మ, శ్వాసకోశ వ్యాధులు మూగ జీవాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని కోల్పోతూ ఉన్నాయి. ప్రాణాపాయ స్థితికి చేరుతూ ఉన్నాయి. ఆ జూపార్ శ్మశాన వాటికగా మారబోతోందా? అక్కడ జంతుజాలమంతా నశించబోతోందా? విషజలాలు అక్కడి వన్యప్రాణుల్ని హరించనున్నాయా? హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో నెలకొన్న పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇక్కడికి సమీపంలోని మీరాలం చెరువు విషపూరితంగా మారడంతో జూపార్క్లోని జంతుజాలం ఉనికి ప్రమాదకరంగా మారింది. వివిధ జాతులకు చెందిన కొన్ని వందల జంతువులు, పక్షులు ఇక్కడున్నాయి. ప్రతిరోజు వేలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు. ఈ జూపార్క్లోని జంతువుల తాగునీటి కోసం పక్కనే ఉన్న మీరాలం చెరువు నీటిని వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ నీరే ప్రమాదకరంగా మారింది. చుట్టుపక్కల పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం పెద్ద ఎత్తున ఈ చెరువులోకి చేరుతోంది. దీంతో విషరసాయనాలతో మీరాలం కాలుష్య కాసారంగా మారుతోంది. చెరువు చుట్టుపక్కల అక్రమంగా వెలుస్తున్న నిర్మాణాల వల్ల ఆ విషజలాలు జూపార్క్లోకి ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ నీటిలో జీవిస్తూ ఆ నీటినే తాగుతున్న జంతువులన్నీ ఇప్పుడు కోలుకోలేని రోగాల బారిన పడుతున్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ పరిశోధకుడు మీరాలం జలాలపై జరిపిన పరిశోధనల్లో పచ్చి నిజాలు వెలుగులోకొచ్చాయి. నీటిలో ఉండే పవర్ ఆఫ్ హైడ్రోజన్ స్థాయికి మించి ఉందని తేలింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పిహెచ్ స్థాయి 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. కానీ ఇక్కడ అసాధారణ స్థాయిలో 9కి పైగా ఉంది. దీంతోపాటు టోటల్ హార్డ్నెస్ 200 నుంచి 300 మిల్లీగ్రాములు మించి ఉండకూడదు. కానీ ఇది అతి ప్రమాదకర స్థాయిలో 462 మిల్లీగ్రాములకు పైగా నమోదైంది. అంతేకాకుండా డీసాల్టెడ్ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంది. క్లోరైడ్స్ కూడా మోతాదుకు మించి నమోదయ్యాయి. ఇవన్నీ కూడా జంతువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు. డ్రైనేజ్ వాటర్ అంతా డైరెక్ట్ వదిలేస్తున్నారు. ఆ డ్రైనేజ్ వాటర్ వల్ల కూడా కంపల్సరీ బ్యాక్టీరియా, ఫంగై, వీటి వల్ల ఇప్పుడు ఇంటెస్టైన్స్లోకి వెళ్ళినప్పుడు వాటి వర్మ్స్, బ్యాక్టీరియా వాటి వల్ల కూడా కంపల్సరీ వాటికి ఎఫెక్ట్ ఇస్తుంది. మీరాలంను ఆక్రమించిన గుర్రపు డెక్క నీటి ఆవిరిని అడ్డుకుంటోంది. దీనివల్ల నీటిలో ఆల్కలినిటీ పెరుగుతోంది. ఇది జంతువులు రోగాల బారిన పడేలా చేస్తోంది. నీరు తాగకపోయినా ఆ నీటిలో సంచారం వల్ల కూడా రోగాలు చుట్టుముడుతున్నాయి. రోగ నిరోధక శక్తిని కోల్పోయేలా చేస్తున్నాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల మేల్ యానిమల్స్కి ఏమవుతుందంటే వాటి యొక్క ప్రొడక్టివిటీ రేట్ తగ్గిపోతుంది. బాడీ యొక్క రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అనమాట. పిహెచ్ తక్కువ ఉన్నా మరీ ఎక్కువ ఉన్నా. ఇక్కడ ఏంటంటే 9 ఉంది. సో దానివల్ల ప్రాబ్లం వస్తుంది. స్కిన్కి ఎఫెక్ట్ ఇస్తుంది. కొంచెం లెవెల్ బాడీలోకి వెళ్ళినా కూడా డైరెక్ట్లీ జీన్స్కి ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా హై ఉన్నాయి. మీరాలం చెరువు చుట్టుపక్కలున్న అనేక పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం చెరువులోకి చేరడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. కేవలం జంతువులే కాదు, మనుషులు ఈ నీటిని ఉపయోగించినా ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చటి పరిసరాలు సైతం విషపూరితమవుతూ ఉన్నాయి. నీటి ఛాయలున్న జూ ప్రాంగణమంతా ప్రమాదకరంగా మారుతోంది. స్వేచ్ఛగా తిరుగాడే జంతువులన్నీ రోగాల బారిన పడుతూ ఉన్నాయి. ముందు ముందు ఇలాంటి పరిస్థితి తీవ్ర విపత్తుకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాలుష్యంతో కూడిన నీరంతా జూలో పరుచుకుంటోంది. పచ్చటి గడ్డి మీద కనిపించే నీటి తేమ ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉన్నా దాని మాటను దాగున్న ప్రమాదం మాత్రం ఆందోళన రేపుతోంది. నీటిలోని భార లోహాల వల్ల జంతువులు ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి, ప్రమాద స్థితికి చేరుతున్నాయి. అనేక జంతువులు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నట్లు వైద్యులు నిర్ధారిస్తున్నారు. అంతేకాదు, కొన్ని జంతువులు చర్మ వ్యాధులకు గురయ్యాయని, వర్షాకాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఓవర్ఫ్లో వాటర్ అనేది ఎక్కడికి పోకుండా అన్ని డ్రైన్ అంటే అవుట్లెట్స్ అన్ని బ్లాక్ అయిపోయింది. బట్ ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి మన జూలకు వస్తున్నాయి. అంటే వాటర్ జంతువులు యాక్సిడెంటల్ తాగినప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎంటరైటిస్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవుట్ బ్రేక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మాన్సూన్ సీజన్స్లో ఇవి ఎక్కువ ప్రాబ్లం అవుతాయి.
మీరాలం చెరువు కాలుష్యంతో నిండిన విషయం అందరికీ తెలిసిందే అంటున్నారు అధికారులు. ఈ చెరువు నీటిని జూలో వన్యప్రాణులు తాగడానికి వినియోగించడం లేదని, కేవలం బ్యూటిఫికేషన్ కోసమే వినియోగిస్తున్నట్లు అసిస్టెంట్ క్యూరేటర్ మురళీధర్ చెప్తున్నారు. జంతువులకు ఆర్ఓ ప్రాసెస్ చేసి సరఫరా చేస్తున్నామన్నారు. వాటర్ వర్క్స్ నుంచి తెప్పిస్తున్న నీటినే జంతువులకు తాగిస్తున్నట్లు చెప్పారు. జూలో ఉండేటటువంటి యానిమల్స్కి ప్రొటెక్టెడ్ వాటర్ మేము ఇస్తున్నాం. ఆర్ఓ వాటర్, రివర్స్ ఆస్మోసిస్డ్ వాటర్ అనమాట. సో ఈ వాటర్ ప్లాంట్స్ అనేవి యానిమల్స్కి, ఎస్పెషల్లీ సమ్మర్ హౌస్, లయన్ మోట్, బెర్ మోట్, లయన్ సఫారీ పార్క్, ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా ఎక్కడికక్కడ ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యానిమల్స్ తిరిగే చోట, ఎక్కడైతే ఓపెన్ ఉంటుందో యానిమల్స్ తిరిగే చోట, అక్కడ ప్రొటెక్టెడ్ వాటర్ మేము ఏర్పాటు చేసి యానిమల్స్ ఓన్లీ ప్రొటెక్టెడ్ వాటర్ తాగేటట్లుగా మేము చర్యలు తీసుకుంటున్నాం. పరిస్థితి తీవ్రతను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్తున్నారు. ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని కోరామన్నారు. అలాగే మీరాల నుంచి జూ పార్క్ లోకి వస్తున్న నీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపట్టాల్సి ఉందంటున్నారు. అప్పుడే ప్రమాదాన్ని పూర్తిగా నివారించినట్లు అవుతుందని జూ క్యూరేటర్ చెప్తున్నారు. మిరాలం ట్యాంక్ గురించి కన్సర్న్ ఇంజనీర్స్ కి దానివల్ల డేంజర్ ఏదైతే ఉందో ఆ డేంజర్ నుంచి జూని వాటి ఎఫెక్ట్స్ తగ్గే విధంగా తగ్గ చర్యలు తీసుకోమని మేము జిహెచ్ఎంసీ అధికారులకు రాసాం. వాళ్ళు కన్సర్న్ ఇంజనీర్స్ని కూడా డైరెక్ట్ చేశారు. దే ఆర్ ఆన్ దట్ ప్రాసెస్. హోప్ఫుల్లీ ఇన్ ద కమింగ్ టైం ఖచ్చితంగా మనకి పాజిటివ్ రిజల్ట్స్ మిరాలం ట్యాంక్ నుంచి వస్తాయని మనం అనుకుంటున్నాం. లెట్ అస్ హోప్ దట్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. చాప కింద నీరులా వ్యాపిస్తున్న కాలుష్యాన్ని కట్టడి చేయకపోతే మూగజీవాల ఉనికి ప్రమాదంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు.